బయలుపరచబడిన ప్రకటన కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఈ కార్యక్రమంలో నాకు చాలా సంతోషం, ఎందుకంటే మిమ్మల్ని కలుసుకున్నందుకు. చాలామంది ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చూస్తున్నారు, చాలామంది స్టడీ చేస్తున్నారు, చాలామంది నోట్స్ రాసుకుంటున్నారు. మేము రెస్పాండ్ అవుతున్నామో లేదో మీరు రెస్పాండ్ అవుతున్నారు, అందుకని మేము గమనించలేదని కాదు. బ్రదర్ ఎండీ జగన్ అయినా సరే, నేనైనా సరే, వీలైనంత వరకు కామెంట్స్ అన్నీ చూస్తున్నాం. ఆ రికార్డింగ్స్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఎన్ని రోజులు రికార్డ్ చేయబడుతోందంటే దీనికి ఒక కారణం, దీని ఫౌండేషన్ చూస్తే బీ ప్రిపేర్ అండ్ ప్రిపేర్ అదర్స్. రండి, ఎండీ జగన్కి స్వాగతం పలుకుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. బీ ప్రిపేర్డ్ అండ్ ప్రిపేర్ అదర్స్. బైబిల్లో ఎంటైర్ ఫౌండేషన్ దీనిపై ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది. మనం ప్రిపేర్ కావాలి, అయితే ఇతరులను ప్రిపేర్ చేయాలి. నోవా పిలుపునిచ్చినప్పుడు నాకు థాట్ వచ్చింది, అతడు ఖచ్చితంగా ఎంప్లాయ్ చేసి ఉంటాడు ఆ ఓడ కట్టడానికి. అయితే ఆ ఓడ నిర్మించిన వారు ఎవరూ రాలేదు, ఆయన ఫ్యామిలీ తప్ప. ఒక చిన్న ఆలోచన నిర్మించారు, నోవహు సెలవిచ్చి ఉంటాడు, విన్నారు, అయితే ఎవరూ లోపల ప్రవేశించలేదు. ఈ థాటు మీరెలా ఆలోచిస్తారు? ఇప్పుడు నోవహు ఓడను ఎవరు కట్టి ఉంటారు, ఎవరు కట్టి ఉండవచ్చు అనేది ఒక అసంప్షన్. ఎందుకంటే చిన్న కార్యానికి చాలా మంది వర్కర్స్ వస్తారు, చిన్న కాలిక్యులేషన్. ఆదము దగ్గర మరి తోటను అప్పగించేప్పుడే సేద్యపరచుటకు కాచుటకు దానిలో ఉంచననుంది. రెండవ అధ్యాయంలో మీరు చూడొచ్చు, సేద్యపరచడం అనేదే ప్రిపరేషన్. ఆ తోటను మొదటిగా ప్రిపేర్ చేసి రెడీ చేసి సేద్యపరచాలి, అలాగే కాయాలి. అతని పనే మొదటిగా దాన్ని రెడీ చేయాలి. బేసిక్గా ఒక నరునికి దేవుడిచ్చే బేసిక్ పని ఈ భూమిని రెడీ చేయడం, తోటను సేద్యపరచాలి. అటు తరువాత ఆదమును బయటికి పంపేప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేల శపింపబడినది, ప్రయాసముతో నీవు దాని పంట తిందువు. ఇప్పుడు ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఒకవేళ ఆదాము ఆ మన్నును ప్రిపేర్ చేసి ఉంటే యేసు వచ్చినప్పుడు ఒక పొలములో నాలుగు విధములుగా విత్తబడిన విత్తనాన్ని గుచ్చి చెప్తాడు. అవును, ముళ్లపై, రాతిపై, ఆ తరువాత త్రోవ ప్రక్కన మంచి నేల. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దేవుడు సృష్టించినప్పుడు అంత మంచి పొలమే. ఇలా నాలుగు కాదే, ఈ నాలుగు ఎప్పుడొచ్చాయంటే ఆదాం పాపం చేసిన తర్వాత. ఇది రెడీ చేయడానికి ఆదామును పంపాడు. సో ఇది ప్రిపేర్ చేయడమే ఆదాం యొక్క పని. ఇప్పుడు మన యొక్క పని కూడా అదే, నోవహు పని కూడా అదే. నోవహు అదే సిద్ధపరిచాడు, నీతిని ప్రసంగించినటువంటి నోవహు. హానోకు అదే చేశాడు, ప్రవచించిన హానోకని యూదా 14:15 ఉంటుంది. సో మనమీద పడినటువంటి ప్రథమ బాధ్యత ఏంటంటే అందరినీ కూడా ప్రిపేర్ చేయటమే. అంతకంటే ముందుగా మనము సిద్ధపడటమే. ఈ రెండింటిలోనే ఆదాము నుండే ఆరంభమవుతుంది. ఆదాము, హానోకు, నోవహు అని ఆరంభమవుతుంది. ఇది చివరికి పౌలు మనతో చెప్తున్నాడు, ఇది మనమీద మోపబడిన భారం అంటున్నాడు. ఇది మనము రిక్వెస్ట్ అంత కాదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఎందుకంటే అదే నా పని అయి ఉన్నది, అందుకొరకే నేను భూమికొచ్చా. మనందరము కూడా ఇంకా కొంత లోతులోనికి, డీప్లోకి వెళ్లాలంటే ప్రకటన 1:6 చెప్తున్నాడు, మనులను రాజ్యముగాను యాజకులనుగా చేశాను. అప్పుడు నేను రాజుగా మాత్రం ఉండడం కాదు, యాజకులనుగా కూడా పిలువబడ్డాను. మరొక అర్థమేంటంటే ప్రిపేర్ చేయడానికి పిలువబడ్డానని అర్థం. సో మనము దీన్ని, ఇది వచ్చి అందరూ చేయాలి, ప్రతి ఒక్కరూ చేయాలి, అందులో ఒక పార్ట్గా మనమిప్పుడు చేస్తూ ఉన్నాం. అదే దీని పనంతా. రెవల్యూషన్ రికార్డింగ్లో మనం గమనిస్తే, అఫ్కోర్స్ మనం రెవల్యూషన్ చాప్టర్ 15లో ఉన్నాం. మరి సహజంగానే హోలీల్యాండ్ను గమనిస్తే క్రీస్తు ఉన్న స్థలమని గుర్తిస్తారు. అయితే ఇక్కడ గమనించండి, అపోస్తులులు జాన్ చూస్తే హోలీల్యాండ్ విడిచి వెలుపల టర్కీలోకి తీసుకుని వెళ్ళి పట్మస్ ద్వీపంలో అక్కడ్నుండి ఇకపై ఈ సంగతులు జరుగుతాయని చెప్పి నమోదు చేస్తున్నాడు. మనం ఎందుకని హోలీల్యాండ్లోనే రికార్డ్ చేసి ఉండొచ్చు, అయితే దేవుని ప్లాన్ ప్రకారం ఆయన ఒక ఉద్దేశంతో అక్కడకు తీసుకెళ్లి రికార్డ్ చేస్తున్నాడు. ఆ థాట్ని మీరు ఎలా చూస్తారు? నేనిక్కడ నా యొక్క వ్యూని చెప్తాను. సరే, మీ వ్యూ చెప్పండి. నేను దాన్ని ప్రామిస్డ్ ల్యాండ్ గాని చూస్తాను, గాని హోలీల్యాండ్ గా చూడను. ఓకే, సో దానికి డిఫరెన్స్ ఉంది. ప్రామిస్డ్ ల్యాండ్ వాగ్దాన భూమి, అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. పరిశుద్ధ భూమి కాదు. పరిశుద్ధ భూమి అంటే యేసు ఎక్కడ ఉన్నాడో అదే పరిశుద్ధ భూమి. కరెక్ట్. ఇప్పుడు యేసు చెయ్యి విడిచే పరిస్థితిలో ఉంది యెరూషలేం. అన్యజనుల కాల నెరవేర్పులో యెరూషలేము చేయి విడవబడుతుంది. ఇప్పుడు అలాగుంది, యేసు ఉండే స్థలము పరిశుద్ధముగా ఉండే అవకాశం లేదు, అన్యజనుల చేతిలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే మనల్ని బట్టి కూడా అన్ని కూడా ఇప్పుడు మన సంఘములుండే స్థలములన్నీ కూడా పరిశుద్ధ భూమి అని చెప్పచ్చు, ఎందుకంటే అన్ని స్థలాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో ఇప్పుడు అన్యజనుల యొక్క చేతిలో నిబంధన వచ్చింది, అన్యజనుల చేతులు వచ్చి బైబిల్ వచ్చింది, అన్నీ కూడా వచ్చాయన్నందులకు గుర్తే పద్మసు ద్వీపములో పెట్టి
ఆ యోవానికిచ్చినది. ఇంకా కొంత మీరు చూస్తే దీని యొక్క సిస్టర్ బుక్ అని చెప్పచ్చు మనం. ఏ పుస్తకాన్ని మీరు చెప్తారు? దానియేలు చెప్తున్నాం. దానియేలుకు ఎక్కడ ఇవ్వబడ్డాయి ఈ విషయాలన్నీ కూడా? అన్ని కూడా నెబుకద్నెజర్ యొక్క బబులోనులోను మాదియ పారసీక రాజ్యంలో ఇవ్వబడ్డాయి, అవుట్ సైడ్ ఆఫ్ ద జెరూషలేం, ప్రామిస్ ల్యాండ్. అప్పుడు దాన్ని బట్టి బైబిల్లో ఉన్నటువంటి విషయాల్లో చాలా ప్రాముఖ్యమైన పుస్తకములు దానియేలు, ప్రకటన వెలుపలే ఇవ్వబడ్డాయి, లోన ఇవ్వబడలేదు. అలాగైతే దేవుని యొక్క చిత్తముచ్చి అన్యజనుల చేతిలో ఉంది, అంటే జెంటైల్స్ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. దాని యొక్క బయలుబాటే దీనిని వెలుపల ఉంచి ఇచ్చాడు. యెరూషలేం మందిరాన్ని పడగొట్టి దేవుడు ప్రకటనను ఎవరికోసం రాయమంటున్నాడంటే ఆసియాలో ఉన్న 7 సంఘములకు రాయమని చెప్తున్నాను. అప్పుడు దేవుని యొక్క మెసేజ్ వచ్చి యూదుల చేతిలో నుండి అన్యుల చేతిలోనికి వచ్చినట్టు అర్థం. మన చేతిలోకి ఇచ్చాడు. అందువల్ల ఇది ఇచ్చేప్పుడే యోహానును పద్మస ద్వీపంలో ఉంచాడు. సో అందువల్ల వచ్చి అది ఒక వాగ్దాన భూమే. ఇప్పుడు సంఘములు ఎక్కడెక్కడ మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో ఆయనున్న స్థలమంతా హోలీల్యాండే. నా మట్టుకైతే యెరూషలేము తిరిగి యేసుని పాదములు జకరియ 14:4 ప్రకారం ఒలీవ కొండపైన దిగును, అప్పుడే అది హోలీల్యాండ్. అంతవరకు అది ప్రామిస్డ్ ల్యాండ్. తరచుగా మనం రెవల్యూషన్ నుండి ధ్యానిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు నమోదులో రెవల్యూషన్ చాప్టర్ 15. రెవల్యూషన్ చాప్టర్ 15లో గత నమోదులో మనం చూసింది 14కి తర్వాత ఒక ఎరా ముగుస్తుంది, 15 మొదలైందని తెలియజేశారు. అయితే 15 గమనిస్తే ఒకసారి నిరంతరం చూసినప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 4ని చాప్టర్ 15ని ఒక పార్ట్గా చూస్తున్నామని ఒక ఆలోచన వస్తుంది. అక్కడ కూడా ఒక సీ ఆఫ్ గ్లాస్ అని రాయబడి ఉంది. అక్కడ కూడా 4 జీవులు ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని విషయాలు హెవెన్ అని ఉంది, హెవెన్ చూస్తున్న సీన్ ఉంది. అలాగే 15 చాప్టర్లోకి వచ్చినట్లయితే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. అప్పుడు హెవెన్ అనేది ఒక్కొక్కరికి ఒక ఇమేజినేషన్ ఉంది. హెవెన్ గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి, 4ని 15ని ఎలా మనం కంపేర్ చేసి చూడాలి, 15ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి రెవల్యూషన్ చాప్టర్ 15? ఇప్పుడు ప్రాముఖ్యంగా చెప్పాలంటే మొదటి ప్రశ్నకు జవాబు చెప్తాను. 14 వరకును ఒక కార్యము జరుగుతుంది, 15 వచ్చి 14కిని 16 మధ్యలో ఒక బ్రేక్. ఏమిటా బ్రేక్ అంటే, ఇదేలాగా మరొక స్థలంలో కూడా మనం చదివాము, 6 ముద్రలను గూర్చి 6 అధ్యాయంలో ఉంటుంది, 7 ముద్రను గూర్చి 8 అధ్యాయంలో ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో 7 అధ్యాయం బ్రేక్, అక్కడ ఒక రెస్ట్ ఉంటుంది. ఆ రెస్ట్లో గమనించినట్లయితే ఆ తర్వాత జరగబోయే 8 అధ్యాయంలోని విషయాన్ని గూర్చి ప్రిపేర్ చేసే స్థలంగా ఉంటుంది. అక్కడే ప్రిపరేషన్ ఆరంభమవుతుంది 8 అధ్యాయంలో. అదేలాగున మీరు 15 అధ్యాయంలో చూసినట్లయితే 16 చాప్టర్లో జరిగేటువంటి ఒక విషయానికి ప్రిపరేషన్ స్థలంగా ఉంటుంది, ఒక ప్రీలోడ్ ప్రిల్యూడ్గా. 14లో అంతకుముందు జరగాల్సిన విషయాలు ముగింపునకొస్తాయి. ఇంకా కూడా మీకు తేటగా చెప్పాలంటే 7 బూరల కార్యములు ముగిసిపోతాయి, ముగిసిపోయి పాత్రల కార్యము 16లో ఆరంభమవుతాయి. ఈ రెండిటికి మధ్యలో ఒక బ్రేకే లేక రెస్టింగ్ ప్లేసే 15 చాప్టర్. అది ఒక ప్రిపరేషన్ స్థలమని మీరు చెప్పొచ్చు. అదొకటి, ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. రెండవ ప్రశ్నకైనటువంటి జవాబు ఏమిటంటే, రెవల్యూషన్లో మీకు చెప్పబడిన 4వ అధ్యాయానికి 15వ అధ్యాయానికి మధ్య డిఫరెన్స్. ఎందుకంటే అక్కడ ఒక హెవెన్ సీన్ ఉంది, ఇక్కడ ఒక హెవెన్ సీన్ ఉంది. అక్కడ హెవెన్, ఇంకా గ్లాస్ ఆఫ్ సీ, ఇక్కడను సీ ఆఫ్ గ్లాస్ అంతా కూడా. ఇందులో ఏంటి డిఫరెన్స్ అని అడిగినట్లయితే హెవెన్ వచ్చి 3 భాగములు. ఇంకా కూడా తేటగా చెప్పాలంటే ప్రత్యక్షపు గుడారం యొక్క రెప్లికా. ఇంకా చెప్పాలంటే దేవుడు మోషేకు తెలియజేస్తున్నప్పుడు కొండపైన నీకు తెలియజేసిన మాదిరిగానే భూమిపైన కట్టడానికి హెచ్చరికగా ఉండమంటున్నాడు. కొండమీద ఆయనకు చూపించింది వచ్చి బ్లూ ప్రింట్. ఒరిజినల్ ఎక్కడుందంటే హెవెన్. హెవెన్ యొక్క బ్లూ ప్రింటే ఆయన చూపిస్తున్నాడు. పరిశుద్ధ స్థలం, మహాపరిశుద్ధ స్థలం, వెలుపట బలిపీఠం. ఈ పరిశుద్ధ స్థలానికి మహాపరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక బ్రేక్ ఉంది. ఈ పరిశుద్ధ స్థలానికే నిలిచే ఒక గ్రూప్ ఉంది, యాజకులు లేవీలు అని ఉన్నారు. మహాపరిశుద్ధ స్థలానికి వెళ్లే గ్రూప్ ఉంది, ప్రధాన యాజకులనేవారు ఉన్నారు. బలిపీఠమును వద్ద నిలిచే గ్రూప్ ఉంది. ఈ 3 చూసినట్లయితే మీకు రెవల్యూషన్లో ఉంటుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8-10 మీరు చూసినట్లయితే బలిపీఠము దగ్గర ఒక గుంపు ఉంటుంది. ప్రకటన 7-9 చదివితే మహాపరిశుద్ధ స్థలము సింహాసనం ప్రక్క ఉండేటువంటి గుంపు. ఇక్కడ 15:2 చదివినట్లయితే ఆ పరిశుద్ధ స్థలము గాజు సముద్రం పక్క ఒక గుంపు. ఈ 3 గ్రూపులు ఇక్కడ ఉంటుంది అదేలాగున. సో దాని ఒక మోడలే ఇది. ఇప్పుడు మీరు చూసినటువంటి హెవెన్లో సింహాసనము మొదటి ప్లేస్, హోలీ, మోస్ట్ హోలీ ప్లేస్ అని మనం చెప్తాము. సింహాసనము ప్రక్కన ఆ 24 పెద్దలు చుట్టూత, 4 జీవులు, ఆ తర్వాత 7 దీపస్తంభములు లేక ఆత్మలని చెప్పబడుతుంది. అది కూడా దాటి వచ్చినట్లయితే గాజు సముద్రం. ఈ గాజు సముద్రము అవతలే ఇవన్నీ కూడా ఉంటాయి. గాజు సముద్రము యువతల ప్రక్క మరో సైడ్, ఇంకొక సైడ్. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకే చెప్తాను, అది ఓకేనా? మీరు బే ఆఫ్ బెంగాల్లో ఇటుప్రక్క చూసినట్లయితే రామేశ్వరము ఇవన్నీ ఉంటాయి. అట్లే ఎటువైపు అయితే శ్రీలంక, మధ్యలో 16 కిలోమీటర్లు ఉందనుకోండి,
కొన్నిసార్లు మీరు చూసినట్లయితే ఇక్కడ నుండి అవతలున్న లైట్లన్నీ కూడా మీకు కనపడతాయి. ఇదేలాగా ఒక స్థలాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు, సౌదీలో తబుకని స్థలముంది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే అది మూడు దేశాల యొక్క జంక్షన్ ప్లేస్. ఒక ప్రక్క రెడ్ సీ ఉంటుంది, రెడ్ సీలో ఈ ప్రక్కన ఉండి మీకు ఆ ప్రక్క ఈజిప్ట్ తెలుస్తుంది. అట్లే దాని యొక్క బార్డర్, ఆ సౌదీ యొక్క బార్డర్లో ఆ ప్రక్క జోర్డాన్ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో చూస్తే ఇస్రాయెల్ ఉంటుంది. ఇస్రాయెల్లో లైట్లు వెలిగేవన్నీ తెలుస్తాయి, ఈజిప్ట్లో వాహనాలు వెళ్లేవన్నీ తెలుస్తాయి. సో అదే విధముగా గాజు సముద్రం ఇవతల వీళ్లు నిల్చున్నారు, రెడ్ సీకి ఆ ప్రక్క నిల్చున్నట్టుగా. ఎటువైపు చూస్తున్నారు, అదే ఎటువైపు చూసినా గానీ గాజు సముద్రం ఇవతల వీళ్లు నిల్చున్నారు, ఆ ప్రక్క సింహాసనముంది, ఆ ప్రక్క ఒక కూటముంది, వాళ్లున్నారు. అదే మహాపరిశుద్ధ స్థలముగా ప్రత్యక్షపు గుడారంలో తెలియజేయబడింది. యువతల నిలుచున్నవారుచ్చి పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉన్నందుకు గుర్తుగా నిలుచున్నారు. అదే 15వ అధ్యాయంలో ఉన్నటువంటిది. వీరిద్దరూ నిలిచి ఉన్నందుకు డిఫరెన్స్ ఉంది. నిలిచి ఉన్న స్థలము డిఫరెంట్గా ఉంది, అయితే హెవెన్లోనే వెవ్వేరు స్థలాలు. 2:4 అధ్యాయంలో మహాపరిశుద్ధ స్థలానికి గుర్తు, 15వ అధ్యాయం అనేది ఆ పరిశుద్ధ స్థలానికైనా గుర్తు. అదే అక్కడ చెప్పబడింది. ఈ 15th చాప్టర్లో ఎందుకు దేవుడు బ్రేక్ను అనుమతించాడు? మరి 15th మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఎన్ని పార్ట్స్గా విభజించాలి? దీన్ని ఎలా స్టడీ చేయాలి? 15th చాప్టర్ వరకైతే మొత్తం 8 వచనాలు ఉన్నాయి. అది మీరు 2 విభజించాలి. ఎలాగంటే చదవడానికి వీలుగా చెప్తున్నాను. 15వ అధ్యాయం 1-4 వరకు ఒక పార్టుగా ఉంది, 5-8 వచనం వరకు ఒక పార్టుగా ఉంది. ఏంటా పార్ట్ అని అడిగితే 4 వరకు ఒక గుంపును గురించి చెప్పబడింది. వారు నిలుచున్నారు, ఆ గ్రూప్ నిలుచుందని అక్కడ చెప్పబడింది. 5వ వచనం నుండి వేరొక విషయం చెప్పబడింది, అక్కడ ప్రిపరేషన్ గురించి చెప్పబడింది. ఇప్పుడు 15వ అధ్యాయం 1-4 వచనాలు చదివినట్లయితే ఎవరక్కడున్నారు, ఒక గ్రూపు ఉంది, వారు 2 కీర్తనలు పాడుతున్నారు, ఇవన్నీ కూడా చెప్పబడినవి. ఇప్పుడు చదవాలనుకున్నవారు ఫస్ట్ ఎలాగ చదవాలంటే 1-4 వరకు వేరుగా ధ్యానించుకోవాలి. 5-8 వచనం వరకును మీరు అలాగే 16వ అధ్యాయాన్ని చేర్చి చదివేలాగా ధ్యానించాలి. అలా చదివేటప్పుడు మీకు 15వ అధ్యాయం వచ్చి తేటగా సులువుగా అర్థం చేసుకోగలరు. ఇది నేను ముందుగానే చెప్పినట్టుగా ఒక బ్రేక్ లాగా, ఒక రెస్టింగ్ ప్లేస్ మాదిరిగా ఉంటుంది. ఆ రెస్టింగ్ ప్లేస్ నుండి మరొక పార్టు ఆరంభమవుతుంది. ఒక పార్టు ముగించి ఆ ఇంకా మీకు కరెక్ట్గా చెప్తాను తేటగా అర్థం కావడానికి. ఉపద్రవ కాలమని చెప్తాం బైబిల్లో ఉంది, 7 గూర్చి ట్రిబులేషన్ పీరియడ్. ఇందులో అనేకులకు భేదాభిప్రాయం ఉంటుంది. ప్రీ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్ అని చెప్తారు. అంటే రాకడా, ఉపద్రవ కాలానికి ముందుగాను, అదేలాగున మధ్యలో, మరొకటి ఆ తర్వాత. అలాగా 3 విధములైన డాక్ట్రిన్స్ ఉన్నాయి. మనమైతే ఉపద్రవ కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుందని విశ్వసిస్తున్నాం. అలాగే మనకి బైబిల్లోనూ ఉంది. సో ఇప్పుడు ఇది వచ్చి ఒక లెక్క ప్రకారంగా ఉపద్రవ కాలములో మధ్యలో జరిగేటువంటి విషయము. ఆ రాకడ కాదు, ఆ ఉపద్రవ కాలం 7 మొదటి 3.5 ముగిసిన తర్వాత మిగతా 3.5 మహా ఉపద్రవ కాలం అంటారు. ఆ మహా ఉపద్రవ కాలములో జరిగే సంభవమే ఈ 16వ అధ్యాయంలో నుండి ఉంది. అందులో ఆరంభమై అర్మేగెదోన్ యుద్ధం 7 ముగింపు వరకు వరుసగా జరుగుతుంది. 16వ అధ్యాయం వరుసగా జరుగుతుంది. సో ఆ యొక్క 2-3.5 మధ్య ఉన్నటువంటి ప్లేస్ ఇది. 1.5 ముగింపులో ఒక చిన్న పని జరుగుతుంది. ఆ పని 15వ అధ్యాయంలో జరుగుతుంది, 16 మిగతా 3.5. సో అందును గురిచే చెప్పబడింది. ఇప్పుడు కావాలంటే డీటెయిల్గా ఆ యొక్క 15వ అధ్యాయం 1-4 వచనాలు, ఆ 3.5 మధ్య ఏం జరుగుతుందో తేటగా చూడగలం. రెవల్యూషన్ చాప్టర్ 15:3 2 పార్ట్స్ అని చెప్పారు, 1-4 ఒక పార్ట్ అంటున్నారు. అయితే 1-4 మనం ఎలా అర్థం చేసుకోవాలి? 1-4 వచ్చి ఎంతో ప్రాముఖ్యంగా ఒక గ్రూప్ ఉంది 2వ వాక్యంలో. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని, ఆ క్రూర మృగమునకును, దాని ప్రతిమకును, దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. వీరిని గూచి వాక్యము తేటగా చెప్తుంది, మృగమునకును, దాని ప్రతిమకును, దాని పేరునకును. ఈ క్రూర మృగమనేది యాంటీక్రైస్ట్. మనందరికీ తెలుసు, 17:8 ప్రకటనలో ఉంది, నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జన్మలో నుండి పైకొచ్చిన నాశనమగును. సో యాంటీక్రైస్ట్ని గూర్చి వాని గవర్నమెంట్లో జరిగేటువంటి విషయం. అతని ప్రభుత్వంలో ఏం చేస్తారంటే అతన్ని మొదటిగా నమస్కరించమంటారు. ప్రకటన 13:15 ఉంటుంది. అతన్ని మాత్రం కాదు, అతనికి ఒక నెంబర్ ఉంటుంది. ఇక్కడ వాక్యం చెప్తుంది అతని నామ సంఖ్య 666, మనందరికీ తెలుసు. అది ప్రకటన 13:18 ఉంటుంది. అన్ని కారిలేట్ అవుతుంది. దానితో కూడా అతని యొక్క ప్రతిమకును, అతను ఒక ప్రతిమను చేసి అందరిని నమస్కరించమంటాడు. అది ప్రకటన 13:15 ఉంటుంది. ఇది నెబుకద్నెజర్ నుండి వచ్చినటువంటి స్వభావము. సో ఇవన్నీ కూడా ఒక యాంటీక్రైస్ట్ స్పిరిట్. సో ఇప్పుడు ఒక యాంటీక్రైస్ట్ గవర్నమెంట్లో, ఒక 1 గవర్నమెంట్, న్యూ వరల్డ్ ఆర్డర్ ఫామ్ అవుతున్నప్పుడు ప్రపంచమంతటికినీ ఒక రిలీజియన్, 1 1 కింగ్, 1 గవర్నమెంట్, 1 లాంగ్వేజ్, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగొచ్చినప్పుడు అందరూ ఆ 1 ఫాలో చేయాలి అనేటువంటిదే. అందరూ ఆ 1 ఫాలో చేయాలన్నప్పుడే
అందరూనూ అది ఫాలో చేయరని అర్థం. అందరూనూ ఒకే భాష మాట్లాడాలంటే అవకాశమే ఉండదు. అవును, ఖచ్చితంగా ఉంటుంది. వారివారికి వారి భాష. అందరూనూ ఒకే ట్యాక్స్ పే చేయాలన్నప్పుడు అన్ని దేశాలు ఒప్పుకోవడం అది కష్టం. ఎందుకంటే ఎకనమిక్గా వీక్ అయిన వాళ్ళుంటారు, స్ట్రాంగ్ ఉండేవాళ్ళుంటారు. అయితే ఇవన్నీ సాధ్యపడతాయా? ఒక్కొక్క దేశంలో ఇవన్నీ జరుగుతాయనే రాయబడి ఉంది. రెవల్యూషన్లో అయితే దాదాపు అక్కడ ప్రవేశించే అవకాశం ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ రాయబడి ఉంది అయిపోయిందిగా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో 29 దేశాలున్నాయి. వీరందరికీ ఒకే కరెన్సీ కదా. అయితే 29 దేశాలు ఒప్పుకున్నాయే. ఇట్స్ ఓకే, ఇదొక ప్రీలోడ్. ఇదొక ప్రీలోడ్. ఇదేలాగున్నా ఇప్పుడు చూడండి, 29 దేశాలకు ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు యూరోపియన్ యూనియన్లో. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 29 దేశాల వారు చేరి మిగతా దేశపు వారు తమకు ప్రెసిడెంట్గా ఒప్పుకుంటున్నారే. అవును. సో వచ్చేసింది, విషయము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంది. ఇప్పుడు మన కంటికి ముందుగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదే విషయము వరల్డ్ వైడ్గా మారుతుంది. ఇప్పుడు ఒక కాంటినెంట్కి ముగిసింది. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మనం ఎన్ని కాంటినెంట్స్ చెప్తున్నాం? 7 కాంటినెంట్స్ అని చెప్తున్నాం, అవునా? యాక్చువల్గా మనం చూసినట్లయితే 3 కాంటినెంట్సే. యూరోప్, ఏషియా, ఆఫ్రికా. 2 అమెరికా, ఆస్ట్రేలియా, ఆ తర్వాత వచ్చినవి. వీరందరూ యూరోప్ నుండి తయారైనటువంటి వారే. అమెరికానే 16వ శతాబ్దంలో స్పెయిన్ నుండి బయటకొచ్చిన వారే వారందరూ. ఆ తర్వాత లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే నుండి వెళ్లిన వారి వల్ల తయారయ్యింది. ఒకే లాంగ్వేజ్ మాట్లాడేవారిగా ఉంటారు, వీరిలో సమస్య ఉండదు. సో ఈ 3 కాంటినెంట్స్, షేము, హాము, యాపేతు అనే ఈ 3 నుండి వచ్చిన వారి చూడండి, ఈ మొత్తము కాంటినెంట్స్ కూడా ఇప్పుడు ఒక కాంటినెంట్ వచ్చి అది ప్రూఫ్ చేసింది. ఐరోపా అంతటా కూడా ప్రూఫ్ అయింది, వన్ వరల్డ్ గవర్నమెంట్కి మేము రెడీ అని చెప్పి. అవును, అది జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుంది. ఇప్పుడు శాంపుల్గా ఇది జరిగినట్లయితే అది అట్లాగే. మరి అది మాత్రమే కాదు, బైబిల్లో ఇంతవరకు జరిగిన అన్ని ప్రొఫెసీస్ నిజంగానే జరిగాయి, నెరవేరినవి. సో మనం బైబిల్లో రాయబడినది ఏది జరగలేదని మనం దేన్ని ప్రూవ్ చేయలేము. ఇప్పుడు అదేలాగే ఇది కూడా జరుగుతుంది. కరెక్ట్. అలా ప్రపంచవ్యాప్తంగా ఒకటవుతున్నప్పుడు ఒక గ్రూప్ మాత్రం అది అక్సెప్ట్ చేయదు. ఇది అన్ని కాలాల్లోనూ ఉంది, అన్ని కాలాల్లోనూ ఉన్నదే. ఆ మేమందరం చేస్తున్నప్పుడు ఒక గుంపు మేము ఇది ఒప్పుకోము. అదే డానియల్ స్టోరీ లాగా. డానియల్ స్టోరీ లాగా, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. డానియల్ ఒప్పుకోని రీతిగా నిలబడ్డాడు. అవును, అందరూ నిలిచింది. అదేలాగా మొర్దకై, మొర్దకై విషయం కూడా అలాగే, నేను ఒప్పుకోను అనేటువంటి ఒక విషయమే. ఇలాగ అన్ని కాలాల్లోనూ అందరూ ఉండేరు ఒక్కొక్క కాలఘట్టంలో. ప్రత్యేకించి చూసినట్లయితే వీరందరూ ఇస్రాయేలీలుగా ఉంటారు. ఎందుకు ఇస్రాయేలుపైన దేవునికి ఇటువంటి ఒక ఇంపాక్ట్ అంటే, ప్రపంచమే ఒక ప్రక్క నిలుచుని దేవునికి అగేన్స్ట్గా ఉంటే వీరు దేవుని ప్రక్క నిలిచి ఉంటారు. వారే ఒకరోజు దేవునికి అగేన్స్ట్గా వెళ్ళిపోయారు, అప్పుడే అన్యజనులు దేవుని వైపు నిలిచారు. కరెక్ట్. ఇస్రాయేలే యేసును సిలువ మోయమన్నప్పుడు కూడా వచ్చి సిలువను మోసింది ఎవరంటే ఇస్రాయేలీయుడు కానివాడే. అవును. సో దేవుని కోసం వారు నిలిచారు. అందరూనూ ఇది చేసేప్పుడు ఒకడే వెదుక్కుంటూ వచ్చాడు. వెదుక్కుంటూ వచ్చి యేసును వెతుక్కుంటూ వచ్చి ఆ గ్రీకు వారు వెతుక్కుంటూ వచ్చి యేసు దగ్గర జ్ఞానాన్ని వెతుకుతారు. ఇస్రాయేలీలు తిరస్కరించారు ఆయన్ని. అదే ఇప్పుడు అన్యజనులు ఆయన వైపు నిలిచారు. దేవుడు అనేక చోట్ల నమోదు చేస్తున్నాడు. హిబ్రూస్లో పలు చోట్లలో, నేను అనుకున్నాను వీరు చేస్తారని, నన్ను విడిచిపెట్టారనే కొన్ని విషయాలు నేరుగా చెప్తున్నాడు. అందులో అసలు నేరుగానే చెప్తాడు, దినమంతయు నా చేతులు చాచినను వారు నన్ను వెతకలేదు, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతేనే అని చెప్తున్నాడు. సో అలాగున్నటువంటి కాలఘట్టము పోయి, సో ఇప్పుడు ఈ 15వ అధ్యాయం విషయమేంటంటే, సో ఈ ప్రపంచమంతా కూడా వన్ వరల్డ్ గవర్నమెంట్ ఫామ్ అయి నిలిచినప్పుడు ఇస్రాయేలైట్ మరొక గ్రూపు దానికి అగేన్స్ట్గా ఉంటుంది. మేము ఒప్పుకోము, అతని కింగ్గా ఒప్పుకోరు వారు. ఒక రాజుగా అయినా ఒప్పుకుంటారు గాని మెస్సయ్యగా ఒప్పుకోరు. ఎందుకంటే ఒక చోట అతన్ని మెస్సయ్యగా చెప్పుకుంటాడు. అది దానియేలు పుస్తకము 11:37 తన్ను దేవునిగా చెప్పుకుంటాడు. అప్పుడు వారు ఒప్పుకోరు. తరువాత అతని సంఖ్యను అందరూ మార్కుగా వేయాలని ఒక చట్టం తీసుకుని రాబడుతుంది, అంగీకరించరు. అప్పుడు వారు అది ఒప్పుకోరు. ఇది రైట్ హ్యాండ్లో గానీ ఫోర్ హెడ్లో వేయాలని ఉంటుంది. క్రొత్త నిబంధన ప్రకారంగా శరీరమును గురించి లేవ్యాఖండంలో ఉంటుంది. దేహమును చీరుకొనకూడదు, దేహమును పొడుచుకొనకూడదని ఉంటుంది. సో అందులకు వారు దానిని ఎదిరిస్తే. నా ప్రశ్న ఏంటంటే, ఇస్రాయేలులో మాత్రమే అలాగా లేదా ప్రపంచవ్యాప్తంగా కొంతమంది దేవుని కోసం ఒప్పుకోరు కదా? ఉంటారు. అందులకైనా గుర్తు ఏమైందంటే, 4వ వచనంలో మీరు చూసినట్లయితే, 3వ వచనంలో వారు 2 కీర్తనలు పాడుతున్నారు. దేవుని దాసుడగు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచు. ఇద్దరి కీర్తనలు వారు పాడి. డివిజన్ ఉంది. మోషే కీర్తన అది ఇస్రాయేలీలకు, ధర్మశాస్త్రం అనుసరించేవారికి. గొర్రెపిల్ల కీర్తన అనేది స్వతంత్రత, కృపా నిబంధనను ఫాలో చేయటం. అన్యజనులను చెప్పచ్చు, ఈజీగా ఫాలో చేయడానికి. ఇస్రాయేలీలు, అన్యజనులు ఇద్దరు నిలిచిన రావడానికి అవకాశం ఉంది. మీరక్కడికొచ్చే అవకాశం లేదు. లేదు, ఎందుకంటే ముందుగా మీరు రాకడలో వెళ్ళిపోవాలి. బట్ సహజంగా చెప్పాలంటే అవుట్ సైడ్ ఇజ్రాయేలీ. అవును, అవుట్ సైడ్ ఆఫ్ ద ఇస్రాయేల్. రాకడ అనంతరము ఉపద్రవ కాలంలో ఒక కూటము
రాకడలు చేయి వీడుబడిన తర్వాత 3.5 సంవత్సరాల్లో హతసాక్షులుగా మరణించి ఉంటారు. ఎందుకన్నట్టయితే ఈ 3.5 సంవత్సరాలకు ముందు వరకును ఇన్ని విషయాలు మనం చెప్పేప్పుడు ఒక కూటం ఇది అక్సెప్ట్ చేయకుండా ఉంటుంది. అయితే ఒకచోట వారికి ఆ స్పర్శ కలుగుతుంది. అది చూసేప్పుడు ఒక భావన కలుగుతుంది. అంతలో రాకడ ముగిసింటది. ఆ తర్వాత 666 ఇవన్నీ కూడా పరిపాలనకు వచ్చినప్పుడు సో మనకి లభించే లాస్ట్ ఛాన్స్ ఇదే. ఒకటి హతసాక్షిగా మరణించాలి, లేక దీన్ని అక్సెప్ట్ చేయాలి. అక్సెప్ట్ చేయకల హతసాక్షిగా మరణిద్దామనే ఒక గ్రూపు ఉంటుంది. వారిని గుచ్చే ఇక్కడ చెప్పబడి ఉంది. ఈ రెండు గ్రూపులకే ఆ ఇద్దరు వచ్చి మినిస్ట్రీ చేసింది. ఏలియా మోషేను వచ్చి దీనికి ముందు వచ్చి మినిస్ట్రీ చేస్తారు. మోషే ఇస్రాయేలీలకును, ఏలియా వచ్చి అన్యజనులకు వారు మినిస్ట్రీ చేస్తారు. సో ఇదే ఇక్కడ చెప్పబడింది. ఈ స్థలములో నిలిచి ఉన్న గ్రూప్ ఎవరన్నా అడిగినట్లయితే, సంగము రాకడలో ఎత్తబడిన తర్వాత సంగములో చేయి వీడుబడిన గ్రూప్ అందరూ కాదు. ఇప్పుడు రాకడలో ఎత్తబడతామని చెప్తున్నారే, అందులోనే ఎంతమందో చూడండి. యేసుక్రీస్తు 50% చెప్తున్నారు. ఇద్దరుంటారు, ఒకరు ఎత్తబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకరు తీసుకుని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు పొలములో ఉందరు, ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. యేసుక్రీస్తు లెక్క 50%. ఆ 10 కన్యకులు ఉండిరి, 10 మంది బుద్ధిగలవారు, 10 బుద్ధిలేనివారు. ఇది ఏసయ్య లెక్క. నోవకాలంలో చూసినట్లయితే 8 మందే వెళ్లారు. ఓడలోనికి 8 మందే వెళ్లారు. సో మనకి బైబిల్లో దేవుడు చెప్పిన లెక్క 50% అనుకోండి, ఈరోజు కోట్లాను సంఘాలు ఉన్నాయి, కోట్లాది మంది ప్రభువులో ఉన్నారు. అమెరికాలో క్రైస్తవుల యొక్క 36% అని చెప్తున్నారు. ఒక్కొక్క దేశంలో మైనారిటీ మెజారిటీ అని చెప్తుంటారు. ఎలాగన్నా కానివ్వండి, ఇంతమందిలోనూ 50% ఎత్తబడుతుందనుకోండి, ఒక ఎదురుచూపులో. అయితే మరొక 50% ఇక్కడే కదా. ఆ 50% బహుజనమై ఉండొచ్చు కదా, కోట్లాది మంది ఉంటారు కదా. ఈ కోట్లాది మందిలో ఉపద్రవంలో దేవుని కోసం ఎంతమంది నిలిచుంటారు? కృపాకాలములోనే నిలవలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఇంత దూరము వాక్యమును జనులకు సంఘము ద్వారానూ మరి టీవీ ద్వారానూ తెలపబడుతుంది చెప్పినప్పుడు ఎంతమంది గ్రహించి మార్పు చెందుతున్నారు? ఒక చిన్న కూటము, అందులో గొప్ప సమూహం అంగీకరించకుండా ఉంది. వీరందరూ ఈ ఉపద్రవ కాలములో జరిగే సమయంలో వారు చూస్తారు. ఇప్పుడు 1918లో బాల్ఫోర్ డిక్లరేషన్ చేసి ఇస్రాయేలుకు అందరూ రండని దేవుడు యూదులకు ఒక మార్గము తెరిచాడు. ఎవరొచ్చారు? చాలామంది వెళ్ళలేదు. ఎవరూ వెళ్ళలేదు. జైన్ మూమెంట్ వారు మాత్రం వెళ్ళి అక్కడ పనిచేసుకున్నారు. ఇప్పుడు వారిని అక్కడికి వెళ్లజేయడానికి ఏం చేయవలసి వచ్చిందని అడిగితే, 1930స్లో హిట్లర్ని లేపవలసి వచ్చింది. యోసేపును ఎరుగని రాజు వచ్చినట్లుగా హిట్లర్ వచ్చాడు. 1936లో ఉపద్రవాన్ని ఆరంభిస్తున్నాడు. ఆరంభించి హాలోకాస్ట్ జరుగుతుంది. 1942 వరకు జరుగుతుంది, దాదాపుకి 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు తగిలిన దెబ్బలో ఎంతో మంది మరణించారు. 60 లక్షల మంది వారి లెక్క ప్రకారంగా చనిపోయారు. ఇంకా ఉన్నారు. 1948లో దేశం ఫామ్ అయింది కదా. ఎందుకు ఫామ్ అయింది? ఇక్కడ కొట్టిన దెబ్బలో నాకొక దేశం కావాలి, నేనక్కడికి వెళ్ళాలి. వీరెవరు? 1918 నుండి 1930 వరకును దేశముండి వెళ్ళనివారు, చెప్పి వెళ్ళకపోయినవారు. అదేలాగున సంగములిన్ని తెరవబడ్డాయి, ద్వారములు తెరవబడ్డాయి. ఆ ఇంత హెచ్చరిక ఇవ్వబడింది, పిలుపు ఇవ్వబడింది. ఈ కాలంలో ఒక గ్రూప్ సంగములు ఏం చేయలేకపోతుంది? రావడం లేదు. సంఘాన్ని నేను ఏ చర్చ్ని చెప్పడం లేదు, దేవునిలో ఉండేవారు. ఒక కాంగ్రిగేషన్, సంగముగా కూడే స్థలం. ఈ యొక్క దేవునిలోకి వారు రావడం లేదు. ఏది చెప్పినా దానికొక కారణము, మరి దానికొక వేలుచూపడమో, క్రిటిసైజేషనో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఒకరోజు వస్తుంది, ఉపద్రవ కాలం తలెత్తుతుంది. ఎలా 1930స్లో తలెత్తిందో అలాగా. ఆ రోజు కొట్టిన దెబ్బలో ఒక గ్రూప్ ఇస్రాయేల్కు మరలా తిరిగినట్టుగా ఒక గ్రూప్ ఈ 15వ అధ్యాయంలో వచ్చి నిలుస్తుంది. వీరు హతసాక్షులుగా మరణిస్తారు, అదే వాక్యం చెప్తుంది. అందులకు లోను కాకుండా జయము పొందినవారు. జయించినవారంటే ఎవరు? వారితో యుద్ధమాడి జయించినవారు కాదు, అవన్నీ కూడా తట్టుకుని హతసాక్షులుగా మరణించినవారు. వాని వలన వారిని ఏం చేయలేకపోయాడు, వారిని లోపరుచుకునలేకపోయాడు యాంటీక్రైస్ట్ వలన. ఆ అపవాది దగ్గర ఎప్పుడు 2 విషయాలే, ఒకటి ఉపద్రవం, లేక ఆశ చూపుతాడు. ఇవి రెండిటికీ మీరు లోబడనట్టయితే అతన్ని మీరు జయించగలరు. ఒకటి, మొదటిగా ఎంతగా బాధించాలో బాధిస్తాడు. పరిచర్య మార్గములో, సేవ ప్రారంభములోనూ విశ్వాసిగాను డిస్కరేజ్ చేస్తాడు. భయంకరంగా ఉంటుంది ఉపద్రవం. తినడానికి కూడా సమస్య ఉంటుంది, ఆ స్థాయికి వెళ్తుంది. కాని ఆ సేవలో నమ్మకంగా ఉంటే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చిన తర్వాత సాతాను యొక్క మరొక ఆయుధం ఏంటని అడిగితే, ఆశ చూపడం. ఆశ చూపి ఏమార్చి డిస్ట్రాక్ట్ చేయడం. ఇప్పుడు వీరికొచ్చి ఉపద్రవంలో
జయిస్తారు అతన్ని. ఈ రెండింటి నుండి జయించాలి. వీటిని ఎదుర్కొని అతన్ని జయిస్తారు. ఒకటి, యాంటీక్రైస్ట్ ఆశ చూపుతాడు, ఎందుకంటే ఆ రోజు అతని కంట్రోల్లో అన్నీ ఉంటాయి. అతని ఆహారం ఇవ్వాలి. అతని ముద్ర లేకుండా క్రయ విక్రయములు చేయడానికి వీలు లేదు. అతని ఆహారము అన్నీ కూడా ఇవ్వాలి. టోటల్ వరల్డ్ అతని కంట్రోల్లో ఉంటుంది. అతను జారీ చేసిన చట్టాలు ప్రజలకు ఉపయోగంగా ఉంటాయి. ఇది వచ్చి ఫాలో చేయడానికి మీరు ఎందుకో కష్టపడుతున్నారండి. మాట్లాడకుండా ఫాలో చేయండి. ఎందుకంటే ఆ రోజున ఆలోచించండి, పిల్లలకు పాలు దొరకదట. గర్భిణులకు, పాలిచ్చువారికి అయ్యో అని ఉంది. ఆ కాలంలో పాలు కూడా పిల్లలకు లభించకపోయినట్టయితే నేను కూడా పస్తుంటాను, గాని నా పిల్లవాడు పస్తుండటం నేనేం చేయలేను, చూడలేను. ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఒక గ్రూప్ వారు మోసపోతారు. ఆ సమయంలో హిట్లర్ దగ్గర నేను చచ్చినా పర్వాలేదు, పిల్లలు బ్రతికితే చాలు అని వైరాగ్యంగా ఉండేవారున్నారు. తమ యొక్క పిల్లలను చంపడానికిచ్చిన వారు కూడా ఉన్నారు. సో ఆ విధంగా మరణించిన వారి ఈ స్థలంలో నిలబడతారు. మరి అతని నామమునకు లోబడక జయించిన వారు, ఇంకా చెప్పాలంటే ఈ రివల్యూషన్ ఫుల్గానే ఓవర్కమ్ అనే బేసిస్ లో జయించిన వారు, జయించిన వారిని, సంఘంలోనికి వచ్చిన వారిని వాక్యం చెప్తుందంటే, జయించిన వాడెవడో అతనికి నేను ఇది ఇస్తాను, జయించిన వాడెవడో అని ఉంటుంది. ఇక్కడ వాక్యం ఉంటుంది. అయితే ఇది ఎటువంటి జయం అంటే అదొక ఆశ్చర్యం. మనం ఒక వ్యక్తిని అతన్ని పడవేస్తేనే మనం జయించామని అర్థం. బాక్సింగ్లో ఎదుటివాడిని పడవేస్తే మనం జయించినట్టుగా. అదేవిధంగా రెస్లింగ్ జరుగుతుంది, మనకెదురుగా ఉన్నవాడు పడితే మనం గెలిచినట్టు. అయితే దీని మటుకైతే ఎలాగంటే, వాడు బ్రతికుంటాడు గాని మనం మరణిస్తాం. అయితే మనమే జయించిన వారమని వాక్యం చెప్తుంది. ఎందుకంటే బ్రతికి ఉండి అతనికి లోబడకుండా అతన్ని జయించి అతను చెప్పిన దేనికిని మనమంగీకరించకుండా దేవుని కొరకు సాక్షిగా నిలబడిన వారు ఇక్కడ ఉంటారు. అందువల్ల ఇందులో రెండు గ్రూపులుంటాయి. ఒక గ్రూప్ వచ్చి ఇస్రాయేలీలు, మరొక గ్రూప్ వచ్చి అన్యజనులు, చేయి వేడుబడిన సంఘం, అందులో నమ్మకంగా ఉన్నవారు. వీరందరూ చేరే ఆ మొదటి 3.5 సంవత్సరాల్లో హతసాక్షులుగా మరణించడం వల్ల వారు ఆ గాజు సముద్రమని చెప్పబడే స్థలములో నిలిచుంటారు. ఇది మరి ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలము యొక్క గుమ్మము. అక్కడి స్ఫటిక గాజు సముద్రం ఉంటుంది. ఆ స్థలములో నిలిచుంటారు. దాని భావమే ఇది. ఇదే వచ్చి సొలొమోను దేవాలయంలో తొట్టిగా చెప్తారు. ప్రత్యక్షపు గుడారములో గంగాళమంటారు. వీరు ఆ స్థలంలో నిలిచున్నందులకు గుర్తుగా అది చెప్పబడింది. రెవల్యూషన్ 15th చాప్టర్లో ఒక పార్ట్ మనం చూశాం. టైం చాలా షార్ట్గా ఉంది. ఈ ఒక్క భాగంలోనే ఇంత గొప్ప విషయాలున్నాయి. ఇంకా మన ప్రేక్షకులకు మనం చెప్పాల్సిందేంటి లాస్ట్గాని చెప్పి ముగిస్తే, మరో నమోదులో మనం రెవల్యూషన్ 15th లో సెకండ్ పార్ట్లోకి మనం పెడదాం. చివరిగా మీరేం చెప్తారు? మొదటి భాగంలో దీనికి ముందర జరిగిన ఉపద్రవంలో, 14 వరకు జరిగిన ఉపద్రవంలో మరణించిన వారు, 3.5 ఇయర్స్లో మరణించిన వారిని గుర్చి చూశాం. ఇక తర్వాత జరగబోయే మహా ఉపద్రవములోని స్టార్టింగ్ పాయింట్, ప్రిపరేషన్, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటని మనం చూడబోతున్నాం. దేవుని చిత్తముంటే రాకడ ఆలస్యమైతే మరొక ఎపిసోడ్లో చూద్దాం. చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రదర్ జగన్. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నెక్స్ట్ ఎపిసోడ్లో 15th చాప్టర్ పార్ట్ 2 చూద్దాం.